ఎన్నికల వేళ టీడీపీలో వ్యూహకర్తల రగడ. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై రాబిన్ శర్మ అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ కోసం రాబిన్ శర్మ టీం పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాను చేసిన సూచనలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే విజయం సాధ్యం కాదని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు. ఓవైపు తాను పనిచేస్తూ ఉండగా మరో ఇద్దరు ఎన్నికల వ్యూహకర్తలు ఎందుకని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రాబిన్ శర్మ టీం తన కోసం పనిచేస్తూ ఉండగా చంద్రబాబు ప్రశాంత్ కిషోర్తో డీల్ కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు రాబిన్ శర్మ టీం పనిచేయాల్సిన పరిస్థితిని ఆయన కల్పించారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, క్షేత్రస్థాయి విషయాలు ఆయనకు చేరే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ సలహాలు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని చంద్రబాబు ఆలోచించడం లేదని అంటున్నారు. అంతేకాకుండా కర్ణాటకలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ కోసం పనిచేసిన సునీల్ కనుగోలును కూడా చంద్రబాబు నియమించుకున్నట్లు వినికిడి. ఇంతమంది వ్యూహకర్తల వల్ల విషయాలు కలగాపులగం అవుతాయని, గురిపెట్టి పనిచేయడానికి వీలు కాదని, టార్గెట్లు తప్పుతాయని అంటున్నారు. పైగా రాబిన్ శర్మ చేసిన సూచనలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు. కోవిడ్కు ముందు రాబిన్ శర్మ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని రూపొందించారు. అది కాస్త ఫలితం ఇచ్చినట్లు కనిపించింది. ఆ తర్వాత ఏం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు. అది పర్వాలేదనిపించింది. ఈ స్థితిలో టీడీపీ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కనిపించింది. వైఎస్ జగన్ సిద్ధం సభల ప్రారంభంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందుకు సమాంతరంగా బలమైన కార్యక్రమాలను తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. సీట్ల పంపకంలోనూ, సీట్ల కేటాయింపులోనూ చంద్రబాబు రాబిన్ శర్మ మాటలను పెడచెవిన పెట్టారని, దానివల్ల చాలా చోట్ల ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. జనసేన బీజేపీలతో సీట్ల పంపకం కొంప ముంచే పరిస్థితి తెచ్చినట్లు భావిస్తున్నారు. బీజేపీకి జనసేనకు కేటాయించిన 31 అసెంబ్లీ స్థానాలలో సగమైనా గెలుస్తాయా అనే సందేహాలు పట్టిపీడిస్తున్నాయి. అపజయ అవకాశాలను చంద్రబాబు కొని తెచ్చుకున్నారని, తాను ఎంత పనిచేసినా ఫలితం ఉండదని రాబిన్ శర్మ అంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.